ఏంటిది ఇటువంటి కళ? వేకువ జామునొచ్చే కళ ఫలిస్తుందని చెప్తుంటారు. చూడటానికి లక్షణంగానే ఉన్నారు. ఇదంతా నీ పనేనా? ఏయ్ మహా, ఇంకా లేచావా లేదా? మొదలు పెట్టేశారు. ఇక రాత్రి 12 గంటల వరకు ఆల్ ఇండియా రేడియో లాగా విశ్రాంతి లేకుండా అరుస్తూనే ఉంటారు. నీ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి. మహాకు పెళ్ళై భర్తతో వెళ్ళిపోయింది. కళను అలాగేగా రప్పించా. ఏయ్ మహా, ఏం చేస్తున్నావే? కాఫీ అయిందా లేదా? ఆహా, పోతే పోని ముసరాళ్ళు కదా అని మీకు కూడా కలిపి పనిచేస్తుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మహా కాఫీ అయిందా, దోశ వేసావా, లైట్ వెయ్యి, ఫ్యాన్ వెయ్యి అని అన్నిటికీ నాతోనే పనిచేస్తున్నారు. నేను కీచిన బొమ్మల పరుగు పరుగును మీకోసం పనులు చేస్తున్నాను. ఇన్ని మాటలు మాట్లాడే బదులు ముందే కాఫీ చేసి పెట్టావా? ఏంటి బెదిరిస్తున్నారు యజమానిలాగా? మీరు కూడా నాలాగా పని మనుషులే. ఏంటే రాన్ రాన్ నోరు లేస్తుంది. మీ గొడవలో దోశ మార్చేకే గుళ్ళో ఆకలితో ఎక్కువసేపు నిలబడలేను. వేడి నీళ్ళు రెడీ. రెడీ అంటే బాయిలర్ లో కాగే నీళ్ళలో దిగి స్నానం చెయ్యాలా? తీసుకెళ్లి బాత్రూమ్ లో పోయవే. పోస్తాను, మీకు వీపు రుద్ది స్నానం కూడా చేయిస్తాను. 2 నిమిషాల్లో నేను స్నానం చేసేస్తాను. ఈ రోజైనా నన్ను గుడికి తీసుకెళ్తారా? నిన్ను కూడా గుడికి తీసుకెళ్తే అనసూయమ్మ గారికి తోడుగా ఎవరుంటారు? పిలిస్తే తన దగ్గరికి ఎవరెళ్తారు? ఎక్కడ పని అక్కడే ఉంది. పనిచూడు. అనసూయమ్మ గారిని చూసుకోవడానికి ఇద్దరు ముసలాళ్ళని మాధవరావు అంకుల్ పనిలో పెట్టారు. నాకు వీళ్ళు చూసుకోవడానికి టైం సరిపోతుంది. ఇంకా అనసూయమ్మ గారిని నేనెలా చూసుకునేది? అమ్మా మహా, వస్తున్నాను మామగారు. స్వామి, కొంచెం వాపు ఎక్కువైంది అనుకుంటాను. రాత్రంతా ఒకటే నొప్పి. వంటగదిలో ఏమిటి గొడవ? గుడికి బయలుదేరుతున్నారా? అమ్మా, మేం గుడికెళ్ళొస్తాం. మహాను ఈ రోజైనా తీసుకెళ్లొచ్చు కదా. దాన్ని తీసుకెళ్తే మీకు తోడుగా ఎవరుంటారమ్మా? పిలిస్తే పలకడానికి కూడా ఎవరూ లేరు. ముత్తు చూస్తే ఊళ్ళో లేడు. ఇంటికొచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్ళలేదే అని బాధగా ఉందా అమ్మా? అలాంటిదేం లేదు మామగారు. మాధవరావు చెప్పినా మడపల్లి సుబ్రహ్మణ్యాన్ని రానివ్వు. నీకు పని తక్కువవుతుంది, నా కాలు నయమవుతుంది. మనిద్దరం కలిసే గుడికి వెళ్దాం. స్వామి, నువ్వు చాలా మహిమలు చేస్తుంటావు. అలా ఒక్కసారైనా ఈ మహాని నీ సన్నిధికి పిలవకూడదా? నేను అడుగుతున్నది వినిపిస్తుందా? ఎందుకు అడుగుతున్నానంటే, ఇదే ఊళ్ళో ఉంటూ నిన్నొచ్చి చూడకుండా ఉంటే బాగుంటుందా? అందుకే స్వామి. ఈ పూలు పెట్టుకో. ఏంటి జానకక్క, నువ్వు కూడా నన్ను వదిలేసి గుడికెళ్ళొచ్చావా? అదేంటమ్మా, నిన్ను వదిలి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా? నువ్వు లేకుండా ఇంట్లో ఏ పని జరగదు. మరి నిన్ను ఎలా తీసుకెళ్దాం? ఇదిగో మడపల్లి పులిహోర. పోయినసారి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఇష్టంగా తిన్నావు కదా, అందుకే నీకోసమే తీసుకొచ్చాను. తిను. మన ఇంట్లో ఎంత రుచిగా వండుకున్నా గుళ్ళో చేసిన ప్రసాదం రుచి మన ఇంట్లో రాదు కదా. కానీ మా ఇంటికి వస్తుందే. మీ ఇంటికి వస్తుందా? ఎలా? కోవెల మాడపల్లిలో వంట చేసే సుబ్రహ్మణ్యం కొన్నాళ్ళకి ఇక్కడ వంట చేయడానికి వస్తున్నాడే. ఆ తర్వాత నేను ఫ్రీనే. మా అమ్మతో నేను రోజు గుడికి వెళ్తానే. సుబ్రహ్మణ్యం వస్తేనే నువ్వు గుడికి వెళ్తావు అనుకుంటాను. మహా, ఎక్కడికి వెళ్ళి చచ్చావే? అదిగో బెల్ కొట్టారు. నేను కొంచెం సేపు ఊరికే ఉన్నా ముసరాళ్ళు ఓర్చుకోలేరు. నేను వస్తానక్క. సరే. నువ్వు ఇంకా జలసమాధి కాలేదా? నేను మోయడం వదిలేసుంటే మీ స్వామి జలంలోనే జలసమాధి అయ్యుండేవారు. డబ్బులు చలవయ్యా.
సైలెన్సాయ నమః. నమస్కారం స్వామి. చెప్పండమ్మా. స్వామి, మా అబ్బాయి చెప్పిన మాట వినడం లేదు. అమెరికా వెళ్తాను, అమెరికా వెళ్తానని మొండికేస్తున్నాడు స్వామి. అమెరికా బాబు, అమెరికాకు ముఖ్యం ఒబామా, కానీ నీకు ముఖ్యం మీ నాన్న. మోసుకొని వచ్చాడు కదా వాడు, కూలి అడుగుతున్నాడు, ఎలా మేనేజ్ చేస్తాడు? ఆ మానవ రూపాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఓయ్ ఇలా రావయ్యా, కూలి ఇస్తాడు తీసుకో. కూలి అడిగావా? అవును. దీన్ని ఫ్రై చేసుకుని తినే. జన్మిస్తే జననం, నడిస్తే పయనం, సుబ్రహ్మణ్య శరణం. మా అమ్మా అమ్మా, నమస్కారం. లార్డ్ సుబ్రహ్మణ్యం మీకు జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడమ్మా. కూర్చోండమ్మా. మీరు కూర్చోండి స్వామి. నాకు ఆధ్యాత్మిక గురువు సంగమేశ్వర స్వామి గారన్నది అఖిల లోకానికి తెలుసు, కానీ ఆయనే నా దగ్గర శిష్యుడిగా చేరాలని ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపించినట్టు విన్నాం. వింత ప్రపంచం. అమ్మా, 108 సుబ్రహ్మణ్యం గుళ్లకు కాలినడకన ప్రయాణం చేసి భక్తితో తీసుకొచ్చిన శక్తిస్వరూపుడి ప్రసాదం అమ్మా ఇది. దీనిని విభూతిగా నుదుటా పెట్టుకోవచ్చు, మిగిలింది నోట్లోనూ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే తీరని కోరికలన్నీ తీర్తాయి, మీ జీవితం సుఖపడుతుంది. చెవికుండలాలమ్మా, దీన్ని 6 పూట్ల భోజనంలో మిక్స్ చేసి మింగే. ఈ ఇంటికి కొన్ని దోష పరిహారాలు చేయవలయు తల్లి. స్వామివారి ఒక్కరోజు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరిస్తే మేమెంతో సంతోషిస్తాం స్వామి. అది మాత్రము జరగదు. ఏమంటున్నారు స్వామి? ఒక్కరోజు చాలదు, 48 ఒక్క మండలం ఇక్కడే సేద తీర్చుకుంటూ పళనిస్వామి దివ్యరూపాన్ని దర్శనం చేసుకుని వెళ్లాలనేది ఈ సేవకుని చివరి కోరిక. ఒరే ముత్తు, మన గెస్ట్ హౌస్ లో స్వామివారు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చూడు. అటులనే గాని జన్మిస్తే జననం, నడిస్తే పయనం, స్వామి సుబ్రహ్మణ్య శరణం. సుబ్రహ్మణ్యేశ్వర ఏమిటా శబ్దం? ఎవరో పిలుస్తున్నారు మామా. వాడే టైం గాని టైం లో వస్తుంటాడు. నేను వెళ్ళి చూసొస్తాను మామా. నేను రానా? వద్దు మామా, నేనే వెళ్ళి చూసొస్తాను. ఎవరది ఇంత వర్షంలో? బామ్మా, నేను మనో. త్వరగా గేట్ తెరువు. ఏంటలా చూస్తున్నావు? ఉడుకు పుడుతుంది, త్వరగా పద. ఏమిట్రా ఈవేళ అప్పుడు అది వర్షంలో తడుచుకుంటూ? బెంగళూరు నుంచి బయలుదేరినప్పుడు వర్షం లేదు బామ్మా. ఏం కర్నూలుకు వచ్చాక వర్షం పెద్దదైంది. చెప్పకూడదా, స్టేషన్ కు కారు పంపించేదాన్ని కదా. నువ్వు మీ అమ్మలాగే పిసినార్లా ఉన్నావే. ఫోన్ చేసేవడానికి నేనేమైనా గెస్ట్నా? ఇది నా ఇల్లు బామ్మా. ఇప్పుడు కాదని ఎవరన్నారా? బామ్మా, మీ మహాలక్ష్మి నన్ను కోపంగా చూస్తుంది. తన పేరు నీకెలా తెలుసు? అమ్మే చెప్పింది. ఓ, నువ్వు వస్తావని తెలుసు, కానీ ఎప్పుడు ఏ రోజు వస్తావనేది మీ అమ్మ నాతో చెప్పనే లేదు. అమ్మ మహా, ఈ పెట్టి తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా. అదంతా ఏమొద్దు బామ్మా, నేను తీసుకెళ్తాను. నేను చెప్పాను కదా కలలో ఒకరితో పెళ్లి జరిగిందని, ఆయన వచ్చారు. ఆశ్చర్యంగా ఉంది కదా, ఆయన చూడటానికి అందంగా ఉన్నారు. నేనేం మనసులో పెట్టుకుని చెప్పలేదు, మామూలుగానే చెప్పాను. ఏమిటి, లండన్ కి వెళ్తున్నావా? అక్కడ మంచి ఉద్యోగం, మంచి చదువు, కానీ ఇక్కడే ఏ చేంజ్ లేదు. అదే గ్రామ్ ఫోన్, అదే టేబుల్, అదే టాబ్లెట్స్, సేమ్ బామ్మా. ఒకే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఆ మహా ఒక్కతే.
తను ఉన్నందువల్లేరా శుభ్రంగా తిరిగి పడుకోగలుగుతున్నాను. ఒరే నాన్న, ఏమి ట్రై గడ్డం, తీసేయకూడదు పిల్లిలాగా. అయ్యో బామ్మ, దీనికోసం అమ్మని బతిమలాడుకొని కష్టపడి పర్మిషన్ తీసుకున్నాను, అది కూడా లండన్ వెళ్లే వరకే. నీకిష్టమైతే లండన్ వెళ్ళాక పెట్టుకోవచ్చు కదా, తనకేమైనా తెలుస్తుందా ఏమిటి. అమ్మకు నచ్చిన ఏ విషయాన్నైనా ఏ ఊళ్ళోనైనా నేను చేయను, అలా చేయకూడదు కూడా. అమ్మా అమ్మ పాపం కదా బామ్మ. పాపమేరా, అది అచ్చంగా మా అమ్మ లాంటిది, మహా పట్టుదల కలది కూడాను. నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ నాన్న పోయాడు. ఆయన ఉద్యోగం చేసే కంపెనీలోనే ఒక ఉద్యోగం చేస్తూ ఏ ఒక్కరి దయా లేకుండా పడరాని పాట్లు పడి ఇప్పుడు నిన్ను లండన్కి వెళ్లే స్థాయికి తీసుకొచ్చిందంటే దానికి నువ్వు గుడి కట్టి పూజించాలరా. సరే సరే, చాలా టైం అయింది, నువ్వు భోంచేసి పడుకో, ఉదయం మాట్లాడుకుందాం. నేను చూసుకుంటాను బామ్మా, మీరు హాయిగా పడుకొని రెస్ట్ తీసుకోండి, సరేనా? గుడ్ నైట్ బామ్మా. గుడ్ నైట్ రా నాన్న. ఏంటి మహా, పొద్దు నుంచి కనిపించనే లేదు, పని ఎక్కువగా ఉందా? అవునక్క, ఒక్కటే పని, బెంగళూరు నుంచి మామగారి మనవడు మన వచ్చాడు. ఎవరు? మన రాజ్యం కొడుక. ఏంటిది? అవి బెల్లం కొడుములు, వేడివేడిగా తినండి, ఆయనకి చాలా ఇష్టమట, అందుకే చేశాను. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? ఆయన లండన్ వెళ్తున్నారట. దానికెందుకు పళనికి రావడం? ఓ, పళని దారిలో వెళ్తే లండన్ దగ్గర. ఫారెన్ వెళ్లి కొన్నాళ్ళు అక్కడే ఉంటారు కదా, అందుకే తన బామ్మతో కొన్నాళ్ళు గడపాలని వచ్చారట. అలాగా, తను ఒక్కడే వచ్చాడా, తోడుగా రాజాని కూడా తీసుకొచ్చాడా? ఆవిడ వచ్చేవారు వస్తారట. సరే సరే, నేను పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి మనుని కలుస్తానని చెప్పు. నాకు బోలెడంత పనుంది, నేను తర్వాత వస్తానక్క. ఏ జాగ్రత్తగా దిగు. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థో వశ్చః సుధీర్భో. ఏం బాబు, నువ్వు లండన్కి వెళ్లే తీరాలా? ఏం బామ్మా, ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా మంచి జాబ్ అని చెప్పావు కదా. చదువుకుని బాగా సంపాదించాలంటే లండన్కి వెళ్లే తీరాలి. దేవుడా, నిన్ను కూడా మీ అమ్మ చెడగొట్టిందట్రా. అది కాదు నాన్నా, ఒకవేళ నాకేదైనా అయితే నన్ను చూడ్డానికి రాగలుగుతావో లేదోనని. ఏంటి బామ్మ అలా అంటున్నారు, ప్రపంచమంతా చిన్నది మన అరచేతిలోకి వచ్చింది చూడండి. ఇదే గూగుల్ వచ్చిందా, ఇప్పుడు చూడండి, ఇది పళ్ళాన్ని, నౌ ఇది తిరువీధిలో ఉన్న మన ఇల్లు. ఓకేనా, ఇప్పుడు మన ఇంట్లోంచి నేను లండన్లో వర్క్ చేయబోయే కంపెనీకి వెళ్తున్నాను, వెళ్దామా? ఇదే మా ఆఫీస్, గార్లెండ్ కన్స్ట్రక్షన్స్. దీనికి కూడా దూరం అంటున్నారే, నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఏమిటో బాబు, ఆ కాలంలో టీవీనే సరిగ్గా తెలియదు, ఇప్పుడు ప్రపంచమే టీవీ అయిపోయింది. అదిగో మీ డాక్టర్ చేసింది. జాగ్రత్తమ్మా, ఏదో చేంజ్ తెలుస్తుంది. ఏమిటమ్మా, ఈవేళ లంగావోణి వేసుకుందాం? కాదు, పార్వతి బామ్మ చెప్పింది మగవాళ్ళున్న ఇంట్లో పద్ధతిగా ఉండాలని. మహా 143. మహా 143. రే, అదేంట్రా 143? అదేంటంటే ఒక్క రోజుకి 4 మాత్రలు చొప్పున 3 పూట్ల ఇవ్వాలట. అవన్నీ తను సరిగ్గానే ఇస్తుంది, పోరా. ఏంటి జానకి అక్క దగ్గర లోకం పొక్కడ తెలుసుకుని వచ్చావా? అలాగే మీ 143 కూడా అర్థం తెలుసుకున్నాను. దానికి ఇప్పుడు అర్థం తెలుసుకున్నావా? స్కూల్ కాలేజ్ పిల్లలు ఇలా మాట్లాడుకుంటారని తెలుసు, కానీ మీరు చెప్పిన తర్వాత నేను జానకి అక్కని అడిగి తెలుసుకున్నాను. అయ్యో, జానకి అక్కతో నేను చెప్పానని చెప్పావా? కాదు, ఒక బుక్ లో చదివానని చెప్పాను. ఓ మై గాడ్, అవును, ఏం చెప్పింది? పని పాటు లేని పిల్లలు అమ్మాయిల వెంట తిరుగుతున్నప్పుడు ఇలాంటివేవో ఒకటి అంటుంటారు, అది నువ్వు నమ్మకు అని చెప్పింది. అయ్యో, నన్ను ఆ లిస్టులో చేర్చావా? నిన్ను చూసిన వెంటనే చాలా రోజులుగా స్నేహం చేసినట్టు ఫీలింగ్, అందుకే అలా చెప్పాను. నేను మిమ్మల్ని ఇక్కడికి రాకముందే కలలో చూశాను. కలలోనా? అవును, నా కలలో వచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు. ఇది నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను, అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను.
సరే, కల్లో కూడా ఇలా మంచి అబ్బాయిగానే ఉన్నానా? అయ్యయ్యో, ఏం బాబు బాగున్నారా? రావు గారు రండి కూర్చోండి. ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అయినట్టున్నారు. అమ్మా, ఇది బాబు పేరు మీద అచ్చం చేయించిన సుబ్రహ్మణ్య ప్రసాదం. ప్రసాదం అని మీరు తినేరు, మీకు అసలే షుగర్ ఉంది. ఇదిగోమ్మా, ఇది ఇంటి పన్ను కట్టిన రసీదు, ఇది కరెంటు బిల్లు, ఇది మీరు అడిగిన కొత్త గుడ్ నైట్ దోమల చుట్టలు. తరువాత మన అన్నవరం చిన్న భారతి ఆధ్వర్యంలో భక్తులందరూ పాదయాత్ర బయలుదేరి వస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గొప్పగా అన్నదానం చేయాలి. మంచి వంట మనిషిని చూడండి, పోయిన సంవత్సరం చిలకలూరిపేట చెట్టి ఉదయం టిఫిన్ కు ఉప్మాను సాంబార్లా చేసి వెళ్లాడు. టమాటా చట్నీ అనుకుని ఇడ్లీ కింద అంచుకొని తినడం మొదలు పెట్టారు. ఎప్పుడు భోజనం గురించి మాట్లాడినా పార్వతమ్మకు నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఏంటమ్మా, ఎప్పుడు రాగానే కాఫీ ఇచ్చేదానివి, ఇప్పుడు వెళ్లేటప్పుడు ఇస్తున్నావు? వచ్చిన వెంటనే కాఫీ ఇస్తే వెళ్లేటప్పుడు భోంచేసి వెళ్ళండి అని అడగాలి కదా, అందుకే. అమ్మా, ఈ ఇల్లు చూసుకోవడానికి నేను కరెక్ట్ అయిన మనిషినే చేర్పించాను. నువ్వు చేసిన వాటిల్లో ఒకే ఒక్క మంచి పని ఇదేరా. మీరు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మడపల్లి సుబ్రహ్మణ్యం వైశాఖం వెళ్ళగానే వస్తా అన్నాడు. ఇంతవరకు మడపల్లిలో పనుందట. అమ్మా, నేను వస్తానమ్మా. వస్తా బాబు, ఈసారి రాగానే కాఫీ ఇవ్వు, వెళ్లేటప్పుడు భోంచేయకుండా వెళ్తాను. ఏంటి, సరే నేను వెళ్ళి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేస్తాను.